జిల్లా జమికుంట పట్టణంలోని స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ వర్సెస్ జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్ ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా కరీంనగర్ సిపి సత్యనారాయణ, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిలు హాజరై వారు కూడా ఈ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఇరువురు బ్యాటింగ్ తో అలరించారు. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు 213 పరుగులతో సమానంగా పరుగులు చేయడం వలన మ్యాచ్ టైగా ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. భయ కొంచెం ఇంకా ఇంకా ఉండేది తలుతుందేమో. తీసుకుంటున్నారు చంద్రశేఖర్ చాలా అద్భుతమైన బెస్ట్ బౌలర్ అవార్డ్ చాలా అద్భుతంగా వేసి 5 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసినటువంటి వ్యక్తి యూసుఫ్ ఖాన్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోచ్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రెస్ ఓవర్ నుంచి నిదురు సమ్మయ్య చుట్ట కొంచెం కూటమి ఉన్నట్టు అన్నిట్లో ఈయన ఉంటారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇక్కడ దగ్గర గోడ పెట్టినట్టు అదేవిధంగా ఈ మేళ 32 పరుగులు అద్భుతంగా సాధ్యం నాతో క్రికెట్ ఆడి ఒక 10-15 ఏళ్ళు అయినట్టు మంచిగా ఫుల్ ఫ్లెజ్ బ్యాటింగ్ ఆడికి ఇంతసేపు చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టుకున్నా. మీ అందరు కూడా యువకులతోని ప్రెస్ మిత్రులతోని పోలీస్ మిత్రులతోని అడిషనల్ డీసీపీ గారు చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ఆడిండు, సిపి గారు కూడా బ్రహ్మాండంగా ఆడిండు, సిఏ గారు కూడా అందరము అటు ఇటు మంచిగా బ్రహ్మాండంగా ఆడినాము. కానీ టై అయింది మ్యాచ్, ఇది అయితే హైలైట్ ఇది. కానీ చాలా సంతోషం ఇట్లా స్పోర్టివ్ స్పిరిట్లో మన జమ్మికుంట మండలమే కాకుండా పట్టణమే కాకుండా యావత్ హుజూరాబాద్ నియోజకవర్గం కూడా అందరం కూడా ఇదే స్పోర్ట్స్మెన్షిప్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మీ అందరు కూడా యువకులందరూ కూడా ఇంకా స్పోర్ట్స్ తప్పకుండా ఇంకా ముందర కూడా మంచిగా ఆర్గనైజ్ చేస్తామని తెలియజేస్తూ మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా మరియు ప్లేయర్గా విచ్చేసినటువంటి మా గౌరవ సిపి సత్యనారాయణ ఐపీఎస్ కరీంనగర్ గారికి మరియు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారికి మరియు మా అడిషనల్ డిసిపి అడ్మిన్ చంద్రమోహన్ గారికి మరియు నా తోటి హుజూరాబాద్ డివిజన్ సిబ్బంది మరియు ప్రెస్ సోదరులందరికీ మరియు పొలిటికల్ అండ్ మిగతా సోదరులందరికీ నా యొక్క శుభాభివందనాలు. మొదటగా ఈ మ్యాచ్ సక్సెస్ చేసి దీని ఒక్కటే మనం ఈరోజు ఆడినాం. దీనికి ఒక లాస్ట్ 20 డేస్ నుంచి ఎంతో కష్టం ఉంది. ఆ కష్టం వెనకాల ఎంతోమంది ఉన్నారు మా స్టాఫ్ తర్వాత ప్రెస్ సోదరులు అందరూ కలిసి, కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ జమ్మకుంట గారు చాలా ఇనిషియేషన్ తీసుకొని చాలా కష్టపడి దీన్ని సక్సెస్ చేసినందుకు ఆయనకు ఆయన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా మున్సిపల్ స్టాఫ్కు మున్సిపల్ అధికారులకు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం మేం పోలీస్ 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది, సేమ్ ప్రెస్ వాళ్ళకు కూడా మా డ్యూటీ లెక్కనే మేము ముందర పోతుంటాం, మీరు మా వెనకాల వస్తుంటారు, కాబట్టి మా డ్యూటీ ఎంతో మీ డ్యూటీ అంత అయిపోయింది.
రోజూ ఇదే కాకుంటా ఏదో కొత్తదనం ఉండాలి, మనలో కూడా ఒక నూతనత్వం ఉండాలి. తర్వాత రోజు చేసే డ్యూటీ కాకుండా ఏదో సంథింగ్ ఈజ్ చేంజ్ అనే దాని ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా మా డివిజన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక్కటే ఈ ప్రోగ్రాం కాకుండా ఇంకా ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేద్దాం. ఇక్కడ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతలో ఉండేటటువంటి క్రీడా స్ఫూర్తిని ఎవరు దేంట్లో నిష్ణాతులై ఉన్నారో వాళ్ళను బయటికి తీసేటందుకు అందరితోనే ముందరికి వెళ్ళి మనం ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేసుకుందాం. దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మేము ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తాం. డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఈరోజు మన పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేసిన ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్కి ముఖ్య అతిథులుగా, అదేవిధంగా ప్లేయర్స్గా విచ్చేసిన మా గౌరవ కరీంనగర్ సిపి సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారైన పాడి కౌశిక రెడ్డి గారికి, డిసిపి లాండ్ ఆర్డర్ సార్, అదేవిధంగా మా హుజరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి సార్ గారికి, తర్వాత ఈ ప్రెస్ క్లబ్కు సంబంధించిన అందరు మిత్రులకు, అదేవిధంగా నా తోటి సిఐలు, మా పోలీస్ సిబ్బంది అందరికీ దీన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మ్యాచ్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఒకరు ఓడిరు, ఒకరు గెలిచి రనకుండా టైగా మూసింది కాబట్టి అది కూడా ఒక మంచి పరిణామం. ముఖ్యంగా ఈ గ్రౌండ్లో సహకరించిన ఈ లోకల్ రెగ్యులర్గా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఇట్లాంటి ముందు ముందు ఇంకా చాలా మ్యాచెస్ నడిపిద్దాము. సో మెయిన్గా ఏంటంటే ఈ ఇవాళ ఈ మ్యాచ్ ఆడడం వల్ల నాకు కూడా ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నట్టే కానీ చాలామంది మా పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఒక ముగ్గురు నలుగురు తప్ప, నాకు కూడా చాలామంది తెలిసింది. ఇట్లనే ఇది కంటిన్యూ చేస్తే మనకి, అదేవిధంగా సత్యనారాయణ రావు గారు చెప్పినట్టు వేరే డిపార్ట్మెంట్స్, లోకల్ యూత్ అందరితోటి కూడా రెగ్యులర్గా మనం మ్యాచెస్, నాట్ ఓన్లీ క్రికెట్ మిగతా మ్యాచ్లు కూడా అన్నీ కండక్ట్ చేద్దాం. సో దానికి ఇది ఆరంభంగా మనం అనుకుంటూ ఇక ముందు జరిగే వాటిని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టోర్నమెంటు సక్సెస్ కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్.